Hi, welcome to Vidyu Studio. Thanks for watching my video. ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే నేను ఏదైనా న్యూ వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సో అందుకని ఆ బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేయండి. అండ్ ఈరోజు మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే ఒక హెయిర్ గురించి మాట్లాడుకుంటున్నాము. అంటే హెయిర్ అనేది ఎప్పుడు కోమ్ చేయాలి, ఎప్పుడు కోమ్ చేయకూడదు అనేది మాట్లాడుకుందాం. చాలా మందికి హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆ హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ అనేవి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఇప్పుడు ఏంటి అంటే అసలు అట్లీస్ట్ ఉన్న హెయిర్ని ఎలా కేర్ తీసుకోవాలి, ఉన్న హెయిర్ని ఊడిపోకుండా ఏం చేయాలి, అట్లీస్ట్ అవి ఇప్పుడు చెప్తాను మీకు. ఏంటి అంటే వెట్గా ఉన్నప్పుడు హెయిర్ అనేది ఎప్పుడు కోమ్ చేయకూడదు. ఎందుకు అంటే వెట్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి హెయిర్ రూట్స్ నుంచి కింద వరకు చాలా వీక్గా ఉంటుంది హెయిర్. అందుకని చెప్పి వెట్గా ఉన్నప్పుడు హెయిర్ ఎప్పుడు కోమ్ చేయొద్దు, డ్రైగా ఉన్నప్పుడు మాత్రమే హెయిర్ కోమ్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే వెట్గా ఉన్నప్పుడు ఇలాంటి కోమ్స్ ఉంటాయి కదా, ఇలాంటి సన్న కోమ్స్ అనేవి అసలు యూజ్ చేయొద్దు. ఆల్వేస్ ఏంటంటే ఇలాంటి వైట్ కోమ్స్ మాత్రమే యూజ్ చేయాలి. లేదు అంటే మీరు ఇలా బ్రషెస్ ఏమన్నా ఉంటే కూడా యూజ్ చేయొచ్చు. అండ్ అసలు హెయిర్ అనేది ఎలా కోమ్ చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. హెయిర్ ఇలా ఉంటుంది కదా, ఇలా ఒక పార్ట్ లాగా తీసుకోండి. ఇన్ కేస్ మీకు చాలా ట్యాంగిల్స్ ఉన్నాయి అది ఇది అనిపిస్తే కనుక మీరు ఒక సిరమ్ అనేది యూజ్ చేయొచ్చు. అదే మాకు ఏం అక్కర్లేదు, హెయిర్ నాకు సాఫ్ట్గానే ఉంటుంది అనుకునే వాళ్ళు సిరమ్స్ ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఇంకో టిప్ ఏంటంటే సిరమ్స్ ఏం లేవు మా దగ్గర, ఏం చేయాలి అంటే గ్లిజరిన్ ఏదన్నా ఉంటే కనుక అది 2 డ్రాప్స్ ఆఫ్ గ్లిజరిన్ హ్యాండ్లో వేసుకుని జస్ట్ హెయిర్కి ఇలా డ్యామ్ లైట్గా టచ్ చేసి అప్పుడు ఒక 1 మినిట్ వదిలేసి అప్పుడు మీరు కోమ్ చేయండి. అండ్ గ్లిజరిన్ కూడా లేదు అనుకుంటే కనుక కోకోనట్ ఆయిల్ అనేది 1 డ్రాప్, ఎక్కువ కాదు, అది వేసుకొని అది మీరు ఒక సిరమ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. లేదంటే విటమిన్ ఈ ఆయిల్ సిరమ్లా యూజ్ చేయొచ్చు. ఆ సిరమ్స్ అన్నీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను అప్కమింగ్ వీడియోస్లో మీకు చూపిస్తాను. ఈరోజు అయితే కనుక అసలు హెయిర్ అనేది ఎలా కోమ్ చేయాలో చూద్దాము. ఇలాంటివి చెప్పాను కదా, వైట్ రూట్ కోమ్ మాత్రమే వాడండి. ఇలా చిన్నగా ఒక సక్షన్, ఎక్కువ ఎక్కువ కాదు, కొంచెం ఇలా సక్షన్ తీసుకొని కొంతమంది ఏం చేస్తారంటే కోమ్ ఉంది కదా ఇలా కోమ్ చేసేస్తూ ఉంటాము. అలా ఎప్పుడు కోమ్ చేయకూడదు. హెయిర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి కదా, అందుకని మన హెయిర్ అనేది బేబీలాగా చూసుకోవాలి. సో ఇలా ఒక కోమ్ తీసుకొని ఇలా కింద స్టార్ట్ కింద నుంచి ఇలా స్లోగా కోమ్ చేసుకుంటూ మనము హెయిర్ని ఇలా పై వరకు వెళ్ళాలి. నాది టైం అవుతుంది, థింకింగ్ అవుతుంది. అలాగే కానీ ఇక్కడ నుంచి ఇలా ఎప్పుడు కోమ్ చేయొద్దు, కింద నుంచి ఇలా స్లో స్లోగా కొంచెం ఇలా కోమ్ చేసుకుంటూ పైకి వెళ్ళండి. అలాగే 2 సైడ్స్ కూడా అలాగే కోమ్ చేయాలి. ఇది కూడా అంతే, ఇలా కొంచెం ఇలా కోమ్ చేసాము అని ఇలా పైకి ఇలా స్లోగా ఇలా పై వరకు ఇలా కోమ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే కోమ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ వదిలేసి, డ్రై అయిపోయినప్పుడు కోమ్ చేసుకున్న తర్వాత 1/2 అవర్ వదిలేసి మళ్ళీ 1/2 అవర్ తర్వాత మళ్ళీ కోమ్ చేసుకోవాలి. ఎందుకు అంటే అలా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది మనకి బాగా జరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగినప్పుడు హెయిర్ లాస్ అవ్వటం ఇలాంటివన్నీ కూడా మనకి తగ్గుతాయి అన్నమాట. అందుకని చెప్పి 2 టైమ్స్ అలా చేయండి. నెక్స్ట్ ఏంటి అంటే అసలు హెయిర్ అనేది ఎన్నిసార్లు కోమ్ చేయాలి, రోజుకి 2 టైమ్స్ కంపల్సరీ హెయిర్ అనేది కోమ్ చేయాలి. మార్నింగ్ ఒకసారి అండ్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ అనేది కంపల్సరీగా హెయిర్ కోమ్ చేసుకోవాలి. ఆ హోల్ హెయిర్ కోమింగ్ చెప్పాను కదా, ఇలా కింద నుంచి ఇలా స్లోగా పైకి చేయాలి అని చెప్పి. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే హెయిర్ అంతా ఇలా తీసి ఫ్రంట్కి, అంటే ఇలా ఫ్రంట్ గోడలో ఫ్రంట్కి చేసి ఇలా పైనుంచి కిందకి ఒకసారి, అప్పుడు అది కూడా సేమ్ మీరు కింద నుంచి ఇలా కోమ్ చేయాలి, కింద నుంచి పైకి, ఇలా కింద నుంచి పైకి కోమ్ చేయాలి. అంతేకాని పైనుంచి ఇలా కోమ్ చేయొద్దు. అది ఒకటి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇలాంటి ఒక బ్రషెస్ ఉంటాయి కదా, ఇలాంటి బ్రషెస్ది పైన మన స్కాల్ప్కి యూజ్ చేసినట్టయితే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా మీకు పోతాయి అన్నమాట. ఇది కూడా అంతే, బ్రష్ ఉంది కదా, బ్రష్ తోటి కింద నుంచి పైకి చేసిన తర్వాత ఇక్కడ స్కాల్ప్లో కొంచెం ఇలా ప్రెస్ చేసి ఇక్కడ దువ్వాలి. ఇలా ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి స్కాల్ప్కి ఒక మసాజ్ అనేది ఇచ్చినట్టు అవుతుంది. అలా ఇలా ఇలా ప్రెస్ చేసి దూకోవాలి. ఇటువైపు కూడా అంతే, ఇలా ప్రెస్ చేసి కొంచెం ఇలా గట్టిగా కొంచెం అలా ప్రెస్ చేయండి. అండ్ ఓవరాల్ ఇక్కడ బ్యాక్ కూడా ఇలా ప్రెస్ చేసి ప్రెస్ అండ్ కోమ్ ఇలా ఏం చేయొచ్చు అంటే 10 టైమ్స్, 1, 2, 3,
ఫోర్, అలా ఇటువైపు ఒక 10 టైమ్స్, ఇటువైపు ఒక 10 టైమ్స్, అండ్ బ్యాక్ ఒక 10 టైమ్స్. ఏంటి అంటే ఇక్కడ కూడా ఓవరాల్ మనకి ఓవరాల్ హెడ్కి స్కాల్ప్కి మసాజ్ అనేది జరగాలి. మొత్తం అంతా ఇక్కడే ఉంటుంది, ఈ కిందంతా ఏమి ఉండదు. మెయిన్గా ఇక్కడ ఇక్కడ మీరు మసాజ్ కానీ ఇక్కడ కోంబింగ్ కానీ చేసినట్టయితేనే మీకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి హెయిర్ లాస్ అనేది ఉంటుంది. ఇది కూడా అంతే, ఇలా ఒక బ్రష్ తీసుకున్నప్పుడు నైట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఈ బ్రష్ తీసుకొని ఇలా పెట్టి ఇక్కడ ఇలా కింద నుంచి ఫస్ట్ టాంగిల్స్ అయితే మొత్తం క్లియర్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ కోమ్ తోటి ఇలా 1, 2, 3, 4, 5, 6 అలా ఒక 10 టైమ్స్ చేసి మీరు ఎలా అంటే ఇలా ఇలాగే ఒక 30 సెకండ్స్ ఉండండి. ఒక 30 సెకండ్స్ తర్వాత మీరు లేవండి, అలా మళ్ళీ ఒక మళ్ళీ ఫ్లిప్ చేసి హెయిర్ మళ్ళీ దువ్వి మళ్ళీ ఒక 30 సెకండ్స్ వెయిట్ చేసి మళ్ళీ మీరు లేచినట్టయితే ఏమవుతుందంటే బాడీలో ఉన్న బ్లడ్ అంతా మీకు ఇక్కడ హెయిర్ ఇలా స్కాల్ప్లోకి వచ్చి బ్లడ్ సర్క్యులేషన్ ఆ ఫ్లో అనేది బాగా జరిగి మీకు హెయిర్ లాస్ అనేది తగ్గుతుంది. సో ఇలా చేసినట్టయితే మీ హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి మీకు తగ్గుతాయి. సో ఇలా ట్రై చేసి చూడండి, అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్లో నేను మీకు చాలా హెయిర్ కేర్స్ అవి చూపిస్తాను. ఫర్ నౌ అయితే ఇదైతే యూస్ చేయండి, యూస్ చేసి ఇలాంటి మసాజెస్ అన్ని చేసి నేను చెప్పినట్టు అట్లీస్ట్ రోజుకి 2 టైమ్స్ చేయండి. కుదరట్లేదు అంటే అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ డే అయితే మటు కంపల్సరీ చేయండి. దట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ చేస్తే కనుక ఇంకా మంచిది. సో ఓకేనా? సో మీకు ఆల్ మళ్ళీ అందరికీ ఒకసారి థ్యాంక్స్ ఫర్ స్టాపింగ్ బై, అండ్ ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బీ హెల్దీ. బాయ్.